Adinatha Samarambham Shankaracharya Madhyamam Atmadacharya Pariyantam Vande Guru Paramparam. Sri Guru Janama Agaya Anana Padmarkam Gayananam Aharnisham Anekadam Tam Bhaktanam Ekadantam Upasmahe. Sri Mahaganapati Namaha. Sakunkuma Vilepanamalika Jumbika Sturikam Samandhasitekshanam Sajara Japa Pasam Kusam Asesha Janamohinim Arunamalya Bhushambaram Japa Kusma Bhasuram Japa Nidhav Maredambikam Devi Namaha Harihi Om. ఏ దేశంలో అయినా ఏ మతంలో అయినా ఏ సంప్రదాయంలో అయినా సరే దేవత యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి అంటే ఆ దేవతని అర్చన చేయాలి. అయితే ఈ అర్చనా విధానము అనేది మూడు రకాలుగా ఉంటుంది. అవి ఏమిటి అంటే ఒకటి మంత్రం, రెండవది తంత్రం, మూడవది యంత్రం. ఈ మూడింటిని విడివిడిగా ఒక్క నిమిషం పాటు చూద్దాం. ముందుగా మంత్రము అంటే మననాత్ త్రాయత ఇది మంత్ర. మననం చేసేవాడిని రక్షించేది మంత్రము. ఒకే అక్షరాన్ని కానీ ఒకే మాటని కానీ ఒకే పదాన్ని కానీ ఒకే వాక్యాన్ని కానీ పదే 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 మనం ఉచ్చరించటం వల్ల కొంత శక్తి అనేది పుడుతుంది. ఆ శక్తి ఈ మననం చేసినటువంటి వాడిని రక్షిస్తుంది, సాధకుడిని రక్షిస్తుంది. ఇలా మనం ఉచ్చరించేటటువంటి దీన్నే మంత్రము అని అంటారు. ఇక రెండోది తంత్రం. తంత్రము అంటే విధానము, కల్పము అని అర్థం. అంతేగాని మీరందరూ అనుకుంటున్నట్టుగా ఏదో తాంత్రికమైనటువంటిది అలా కాదు. తంత్రము అంటే విధానము, కల్పము అని అర్థం. దేవతకి మనం సమర్పించేటటువంటి పూజా విధానం ఏదైతే ఉన్నదో దాన్నే తంత్రము అని అంటారు. సాధకుడు ఆచరించేటటువంటి సంప్రదాయాన్ని బట్టి ఈ పూజా విధానం అంటే ఈ తంత్రము అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ మనకి చిన్న అనుమానం వస్తుంది. సాధకుడు ఆచరించేటటువంటి అనుసరించేటటువంటి ఈ సంప్రదాయము అని అంటే పూజా విధానంలో సంప్రదాయాలు చాలా ఉన్నాయా, తేడాలు ఉన్నాయా అని అనుమానం వస్తుంది. ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైనటువంటివి సమయాచారం, దక్షిణాచారం, కౌళాచారం, వామాచారం. ఈ నాలుగే కాకుండా ఇంకా అనేక అనేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఈ ఆచారాన్ని బట్టి ఈ పూజా విధానము అనేది మారిపోతూ ఉంటుంది. ఇక మూడవది యంత్రం. మనకి అంటే మానవుడికి మూడు రకాలైనటువంటి శరీరాలు ఉన్నాయి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఒకటి స్థూల శరీరం, రెండవది సూక్ష్మ శరీరం, మూడవది కారణ శరీరం. అలాగే దేవతకు కూడా మూడు రకాలైనటువంటి శరీరాలు ఉన్నాయి, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఇక్కడ దేవత యొక్క స్థూల శరీరము అంటే ఏమిటి? దేవత యొక్క ఆకారం, ఆ దేవత ఎలా ఉంటుంది, ఆ దేవత విగ్రహం లేదా ఫోటో మనం ఎలా తయారు చేస్తామో చూడండి. ఆ యొక్క రూపాన్ని మనం స్థూల శరీరము అని అంటాం. అంటే దేవతను ప్రార్థన చేసేటప్పుడు చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోణి పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే అని అంటూ ఉన్నాం. ఇది ఆ దేవత యొక్క రూపం. అలాగే హరింకారాసన గర్భిత నలసిఖం అని శ్లోకం చదువుతూ ఉన్నాం మనం. అది దేవత యొక్క స్థూలమైనటువంటి రూపం అన్నమాట. కాబట్టి దేవత యొక్క స్థూల రూపము అంటే ఆ దేవతకు ఉన్నటువంటి మనం ఊహించుకుంటూ ఉన్నటువంటి ఆ శరీరం, ఆ మూర్తి ఎలా ఉంటుంది అనేది అది స్థూల శరీరం.
ఇక రెండోది సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం అంటే దీన్నే మంత్రము అని అంటారు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి మంత్రం అంటే దేవత యొక్క సూక్ష్మ శరీరం. ఇక మూడోది కారణ శరీరం. ఈ కారణ శరీరం అంటే ఇదే యంత్రం. దేవతని యంత్ర రూపంలో భావన చేసి పూజించడం అనేది జరుగుతుంది. అయితే ప్రతి దేవతకి కూడా ఒక యంత్రము అనేది ఉంటుంది. ప్రతి దేవతకి యంత్రము అనేది ఉంటుంది. ఆ యంత్రంలో కొన్ని బీజాక్షరాలు ఉంటాయి, దేవత యొక్క పేరు ఉంటుంది, దేవత యొక్క మంత్రం ఉంటుంది, లేదా ఆ దేవతకి సంబంధించినటువంటి గాయత్రి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనకి చిన్న అనుమానం వస్తుంది, దేవతకి సంబంధించినటువంటి గాయత్రి అని అంటున్నారు కదా, గాయత్రి మంత్రంలో ఇవి తేడాలు రాయా అని. ఉపనయన కాలంలో మనకి ఉపదేశించేటువంటి గాయత్రి ఇది వేరు. తత్సవితు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయన ప్రచోదయాతు, ఇది గాయత్రి దేవత యొక్క మంత్రం. ఇలాగే ప్రతి దేవతకి కూడా ఈ గాయత్రి అనేది ఉంటుంది. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు, ఇది అమ్మవారికి చెప్పే గాయత్రి. అలాగే మహాలక్ష్మి చ విద్మహే విష్ణు పంచీచ ధీమహి తన్నో దేవి ప్రచోదయాతు, ఇది లక్ష్మీ గాయత్రి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు, ఇది రుద్రుడికి చెప్పే గాయత్రి. ఇలా ప్రతి దేవతకి కూడా ఓ గాయత్రి ఉంటుంది. కాబట్టి ఇక్కడ యంత్రంలో ఆ దేవత పేరు కానీ, దేవత యొక్క మంత్రం కానీ, లేదా ఆ దేవతకి సంబంధించినటువంటి గాయత్రి కానీ ఉంటుంది. ఇక మనం శ్రీ విద్యకి సంబంధించి కనుక చూసినట్లయితే, ఇక్కడ ఆ పరదేవత యొక్క యంత స్వరూపం, ఆ యంత్రం, దాన్నే మనం శ్రీచక్రము అని అంటాం. పరదేవత యొక్క యంత్రాన్నే శ్రీచక్రము అని అంటాం. ఆ శ్రీచక్రానికి చక్రరాజము, శుద్ధ చక్రము అని కూడా పేర్లు ఉన్నాయి. శక్తి సంగమ తంత్రంలో ఈ శ్రీచక్రాన్నే శుద్ధ చక్రము అని అంటారు. మంత్రశాస్త్రాన్ని కనుక మనం చూసినట్లయితే, శ్రీచక్రాన్ని మించినటువంటి శక్తి కలిగిన యంత్రము అనేది ఇంకోటి లేదు అసలు. అన్ని యంత్రాల్లోకి కూడా అత్యంతమైనటువంటి శక్తివంతమైన చక్రం ఏమిటి అంటే, యంత్రం ఏమిటి అంటే, అదే శ్రీచక్రం. ఈ మాట చెప్పడానికి ఇక్కడ మనకి ఒక్కటే ఉదాహరణ. మనం జపం చేసినప్పుడు ఏ దేవతకైతే మనం జపం చేసామో ఆ యంత్రం మీదే మనం ఆ జపాన్ని ధారపోయటం అనేది జరుగుతుంది. కానీ శ్రీచక్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, మీరు ఏ రకమైనటువంటి జపం చేసినా సరే, అంటే ఏ దేవతకి సంబంధించినటువంటి జపం చేసినా, ఏ మంత్రాన్ని జపం చేసినా దాన్ని శ్రీచక్రమే ధారపోయవచ్చును. మీరు చేసినటువంటి జపం అంతా ఇక్కడ ధారపోయవచ్చు, శ్రీచక్రమే ధారపోయవచ్చు. అందుకే మంత్రశాస్త్రంలో శ్రీచక్రాన్ని మించినటువంటి, ఇంతకన్నా శక్తి కలిగినటువంటి యంత్రము అనేది ఇంకోటి లేదు. అలాగే పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ పరాభట్టారికి మించినటువంటి దేవత కూడా ఇంకోటి లేదు.